वेलकम टू अवर चैनल आगस्ट ఒకటి నుంచి ఋషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ధన లాభాలు, కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఏ విధంగా ఉంటాయో, గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుందో, ఎలా రాణించగలుగుతారో, వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకుందాం. కృత్తిక 2, 3, 4 నక్షత్ర పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రము మొదటి 2 పాదాల వారందరూ కూడా మనకు ఈ యొక్క వృషభ రాశి కిందకి వస్తారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పెట్టుబడుల విషయాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యయం అంటేనే ఖర్చు, ఇన్వెస్ట్మెంట్ లాస్ వీటన్నిటిని కూడా ఇండికేట్ చేస్తుంది. వ్యయాధిపతి అయినటువంటి కుంభ భగవానుడు ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉన్నారు. 4 అంటే ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు నెలలో ఈ వృషభ రాశి జాతకులకు ఈ నెల మొత్తము కూడా కుంభ భగవానుడు రవి ఇంటిలో మిత్రస్థానమైనటువంటి రవి ఇంటిలో ఉన్నారు. ఈ యొక్క కుజ గ్రహము రహస్యాధిపతి అయినటువంటి రవి గ్రహము 15వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో తృతీయ స్థానంలో ఉంటారు. 4వ స్థానం అంటే ప్రాపర్టీ, ఇల్లు, వాహనము, తల్లిదండ్రుల విషయాలలో ఇవన్నీ కూడా వస్తాయి. 12 అంటే ఖర్చు, ఇన్వెస్ట్మెంట్. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఈ వృషభ రాశి జాతకులకు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడము, వ్యయస్థానంలో అధిపతి కుజగ్రహం ఉన్నాడు కాబట్టి శుక్రగ్రహం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. సింహరాశిలోనే తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. శుక్రగ్రహం, కుజగ్రహాలు రెండు కూడా సింహరాశిలో సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. భూపరంగా, ప్రాపర్టీస్ పరంగా, ఇల్లు ఇలాంటి విషయాలలో మీకు అద్భుతంగా ఉండబోతుంది. వాహనపరమైనటువంటి విషయాలలో ముఖ్యంగా ఆగస్టు 11 లోపు వాహనాలు కొనుగేటటువంటి విషయంలో ఖర్చులు అనేవి చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు పెట్టుబడి పెట్టి ఏవైతే ఉంటాయో, మొదటగా కేతువు తప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి వ్యాపార స్థానంలో పెట్టుబడి పెడతారు, ఇలాంటి విషయాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పెట్టుబడి స్థానాధిపతి అయినటువంటి కుజగ్రహము గురుడి యొక్క దృష్టి అనేది ఉంది కాబట్టి కుజగ్రహం మీద విద్య పైన, పిల్లల పైన, బంగారం మీద, అదేవిధంగా వ్యవసాయ సంబంధించినటువంటి వాటిపైన, వ్యవసాయదారులు అయితే కనుక ఎరువుల మీద ఇలాంటి వాటిపైన ఖర్చు పెట్టడానికి బలంగా అవకాశాలు అనేవి ఉన్నాయి. ఆదాయపరమైనటువంటి విషయానికి వచ్చినట్లయితే 11వ స్థానాధిపతి అయినటువంటి గురుగ్రహము దశమ స్థానంలో వక్రీకరించి ఉన్నాడు. ధనిష్ట నక్షత్రం మీద ఉన్నాడు. ధనిష్ట నక్షత్రానికి కుజగ్రహము అధిపతి. కుజుడు 7 మరియు 12వ స్థానాధిపతి అయ్యి చతుర్థ స్థానంలో ఉన్నారు. ప్రాపర్టీ మూలకంగా వీరికి ఏవైనా ప్రాపర్టీస్ ఉంటే రెంట్కి రావటం వలన డబ్బు రావటము, అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్నట్లయితే ఉద్యోగాల ద్వారా కూడా మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావటము. 11వ అధిపతి 10లో ఉన్నారు కాబట్టి ప్రాపర్టీస్ వలన లాభాలు, వృత్తిపరంగా కూడా లాభాలు, ఇలా అనేకమైనటువంటి లాభాలు అనేవి మీకు ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి అద్భుతంగానే ఉంటుంది. కుటుంబ పరమైనటువంటి సంతోషము కూడా చాలా అద్భుతంగా. తృతీయాధిపతి అయినటువంటి బుధగ్రహం ఎక్కడ ఉన్నాడనంటే బుధగ్రహం మనకు 19వ తేదీ నుంచి కూడా సింహరాశిలోనికి వస్తాడు. కాబట్టి బుధగ్రహము ద్వితీయాధిపతి తృతీయంలో ఉండి దాని తర్వాత సింహరాశికి వస్తారు కాబట్టి కుటుంబంలో బంధుమిత్రుల యొక్క కలయిక, ఈ యొక్క ఎప్పటి నుంచో ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఒడిదుడుకులు ఉన్నాయో అవన్నీ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా గ్యాదర్ కావటం, మరలా కలుసుకోవటము, సంతోషంగా గడపడం లాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎందుకని అంటే కనుక ఈ మాసంలో గ్రహస్థితి ఏదైతే ఉందో అదంతా కూడా చాలా అద్భుతంగానే ఉంది. ఏ రకంగా చూసుకున్నా కూడా బాగుంది కాబట్టి కొంచెం పాజిటివ్గానే కనిపిస్తూ ఉంది. సంతానపరమైనటువంటి విషయంలో అద్భుతంగా ఉంటుంది. 5వ స్థానాధిపతి అయినటువంటి శుక్రగ్రహము చతుర్థ స్థానంలో ఉన్నారు. గురు గ్రహం చేత చూడబడుతూ ఉన్నారు. అష్టమాధిపతి అయినట్టు కూడా లాభాధిపతి అయ్యారు కాబట్టి కొంతమంది సంతానానికి సంబంధించి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫుల్ఫిల్ కావడానికి కాస్త అవకాశాలు అనేవి లేకపోలేదు. అదేవిధంగా మీ యొక్క సంతానం కనుక హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కనుక చూస్తూ ఉన్నట్లయితే 7 అంటే దూరం, 12 అంటే బహుదూరం, అలాంటి గ్రహమైనటువంటి కుజగ్రహం ఏదైతే ఉందో ఎక్కడ ఉన్నారనంటే శుక్రగ్రహంతో కలిసి చతుర్థంలో ఉన్నారు. గురు గ్రహం చేత చూడబడుతూ ఉన్నారు కాబట్టి పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద కాలేజెస్లో కానీ, మంచి కాలేజెస్లో కానీ సీట్లు పొందడానికి అవకాశము ఉంది. కుజుడు ముఖ్యంగా టెక్నాలజీ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన ఆగస్టు మాసంలో ఈ యొక్క వృషభ రాశి జాతకులు వ్యాపారాలు చేసుకున్నటువంటి వారికి వ్యాపారపరమైనటువంటి విషయంలో అధిపతి అయినటువంటి కుజగ్రహము చతుర్థంలో ఉంటారు కాబట్టి ద్వితీయాధిపతి బుధుడితో 9వ తేదీ నుంచి కలవబోతూ ఉన్నారు కాబట్టి వ్యాపారాలలో విస్తరణ రావటము,
అదేవిధంగా వ్యాపారాలలో కూడా పెట్టుబడి పెట్టడం లాంటి విషయాలలో కూడా బాగా ఎంతో అద్భుతమైనటువంటి ఆసక్తిని చూపుతారు. అదేవిధంగా పెద్దవారి యొక్క సలహాలు సీనియర్ల యొక్క సలహాలు మీరు తీసుకొని మీ యొక్క వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవడానికి బాగా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ యొక్క మాసంలో వ్యవసాయదారులకు ఏ విధంగా ఉందనంటే ముఖ్యంగా ధరణి పుత్రుడు కుజుడు ఇక్కడ ఏమవుతుందనంటే గత 45 రోజుల నుంచి గతంలో వారు కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క కుజగ్రహం ఉన్నారో చతుర్థ స్థానానికి వస్తూ ఉన్నారు. కాబట్టి రైతులకు చాలా అద్భుతంగా ఉంటుంది. సింహరాశికి రావడం జరుగుతుంది. ఏ రకమైనటువంటి వ్యవసాయదారులకైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. వృత్తి విద్యాపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. స్త్రీల విషయానికి వచ్చినట్లయితే స్త్రీలకు కూడా ఎంతో అద్భుతంగా యోగవంతంగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు ఏమవుతుందంటే 11వ తేదీ అంటే ఆగస్ట్ 2వ వారం దాటిన తర్వాత 11వ తారీఖు తర్వాత శుక్రగ్రహము తన యొక్క బలహీన స్థానమైనటువంటి బుధుడి ఇంటికి వెళ్తాడు. సహజంగా బుధ గ్రహము ఇక్కడ వృషభ రాశికి పంచమ స్థానం అయినప్పటికీ కూడా 6వ స్థానంలో ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. 5లో ఉన్నాడు. చిన్నపాటి ఏదైనా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తడానికి అవకాశం అయితే లేకపోలేదు. ఏవైతే హెల్త్ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవటం అనేది జరుగుతుంది. పెద్దగా మేజర్గా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు అయితే ఎట్టి పరిస్థితుల్లోని ఇబ్బందులు పట్టవని చెప్పొచ్చు. అష్టమాధిపతి 10వ స్థానంలో ఉండి ఇక్కడ 6వ స్థానం వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి చిన్నపాటి రోగాలే తప్ప పెద్ద పెద్ద రోగాలైతే ఇబ్బంది పెట్టవు. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తం మీద తీసుకున్నట్లయితే వృషభ రాశి జాతకులకు ఎంతో బ్రహ్మాండంగా అద్భుతంగా కనిపించబోతూ ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మీ యొక్క స్టేటస్ అనేది అద్భుతంగా పెరుగుతుంది. ధనానికి ఆర్థికంగా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులనైతే మీరు చూడరు. ఎందుకనంటే ద్వితీయాధిపతి తృతీయ స్థానంలోకి వస్తుంది. కాబట్టి మీ యొక్క మాట తీరుకు అసలు విలువ పెరుగుతుంది, తిరిగే ఉండదు. మీ యొక్క మాట తీరు పెరుగుతుంది. సంఘంలో మీకంటూ ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. అనుకున్నటువంటి పనులు అనుకూలంగా చేసుకోవడానికి అవకాశాలు అనేవి చాలా బలంగా పుష్కలంగానే కనిపిస్తూ ఉన్నాయి. ధనానికి మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎందుకనంటే గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి ధనానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఎంత అవసరం వచ్చినా కూడా ఎవరో ఒకరు మీకు సమయానికి సహాయం చేస్తారు. ఒక రకంగా చెప్పుకోవాలని అంటే ఎదుటి వారిని మీరు అట్రాక్ట్ చేస్తారు. మీ వైపుకు తిప్పుకునేటువంటి విధంగా మీరు మార్చుకోగలుగుతారు. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు మొత్తము కూడా పూర్తిగా పటాపంచులు అయిపోతాయి. మీకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానము ఏర్పడుతుంది. అన్ని సమస్యలను కూడా క్లియర్ చేసుకోగలుగుతారు. ప్రాపర్టీలు ద్వితీయాధిపతి బుధుడు తృతీయం నుంచి మనకు 9వ తేదీ దాటిన తర్వాత నుంచి సింహరాశికి వెళ్తాడు. భూ మూలకంగా ఇంటి మూలకంగా ఇలాంటివి ప్రాపర్టీస్ అనేవి మీరు బిల్డప్ చేసుకోవటము కొంచెం రెంట్కి ఇవ్వటము దాని వలన ఆదాయం పొందటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదేమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి ఆగస్టు మాసంలో మీకు విలువ పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.